ఏపీలో రాజకీయ కాక ప్రారంభమైంది వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి ఈ క్రమంలో ఒక అడుగు ముందే ఉన్న వైసీపీ ఇప్పటికే తన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులను ప్రజల వద్దకు పంపుతోంది గత మూడన్నరేళ్ల పాలనలో తాము ప్రజలకు ఏమిచ్చాం ఏం చేశామనే విషయాన్ని సాధారణంగా రుజువులు సాక్ష్యాలతో సహా వివరిస్తోంది ఈ క్రమంలోనే మంత్రులు సీఎం జగన్ బొమ్మతో ఉన్న నాలుగు పేజీల పుస్తకాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు అందులో వారి పేరుతో పాటు ఫోటోలతో కూడిన సమాచారము ఉంది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు ఆయా కుటుంబాలకు అందిన లబ్ధిని ఒకే చోట చేర్చి మీరు ఇంత మొత్తంలో ప్రభుత్వం నుంచి సాయం పొందారు కాబట్టి మీరు మాకే ఓటేయ్యాలనే చందంగా ఈ ప్రచారం ముందుకు సాగుతోంది అయితే ఇప్పుడు ఈ ఊహం కూడా పూర్తిగా మారిపోయింది ప్రజలకు చెబుతున్నాం వారికి గుర్తుంటుందో ఉండదో అని భావించిన వైసీపీ అధినేత సీఎం జగన్ ఇప్పుడు మరో సరికొత్త వ్యూహానికి తెరదీశారు అదేంటంటే ఇప్పటి వరకు చేతికి అందించిన లబ్ధిదారుల వివరాలతో కూడిన పుస్తకంతో పాటు ఇక నుంచి వచ్చే ఎన్నికలకు లబ్ధిదారులు పొందిన లబ్ధిని వివరిస్తూ ఒక పోస్టర్ను వారింటి తలుపుపైనే అంటించనున్నారు ఈ కార్యక్రమం బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించినట్టు సమాచారం ఇప్పటికే కృష్ణా జిల్లాలోని కొన్ని ఇళ్లకు ప్రయోగాత్మకంగా ఈ పోస్టర్లను అంటించారు దీనిలో లబ్ధిదారులైన మహిళల పేర్లు వారు అందుకున్న పథకాల నగదు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం ఎంతెంత వారి ఖాతాలోకి జమ చేసింది వంటి సంపూర్ణ వివరాలైతే ఉన్నారు వీటిని తలుపులపై అంటించడం ద్వారా తెల్లారి లేస్తే వారికి వాటిని గుర్తు చేయడం ద్వారా వైసీపీ పేరును నిత్యం ప్రజలు స్మరించుకునేలా వ్యూహం రెడీ చేసింది మరి ఇది ఎన్నికల స్టంటేనని అంటున్నారు మొత్తానికైతే ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు